స్పేస్లో ప్రతిరోజు కూడా ఎన్నో అద్భుతమైన విషయాలు అనేవి కనబడుతూ ఉంటాయి. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఒక కొత్త డిస్కవరీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. కాకపోతే ఏంటంటే ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనం విన్నదే, బట్ దానికి సంబంధించిన కొత్త విషయం అనేది తెలిసింది. అదేంటంటే ఒక రిపీటింగ్ రేడియో సోర్స్, కానీ ఈసారి డైరెక్ట్గా సెంటర్ ఆఫ్ ది మిల్కీవే గ్యాలక్సీ నుంచే వస్తుంది. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ యాజ్ యూజువల్లీ ఇప్పటికీ కూడా దీనికి సంబంధించిన మిస్టరీ అనేది ఎవరికి కూడా తెలియట్లేదు. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా మొదలైంది, ఇవేవి కూడా ఎవరికి అర్థం కావట్లేదు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు చేసిన కొన్ని స్టడీస్ కారణంగా మనకు కొన్ని హింట్స్ అయితే దొరుకుతూ ఉన్నాయి. సో ఇప్పుడు వాటి అన్నిటి గురించి కూడా కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. మీకు ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇది నాకు స్పేస్కి సంబంధించి నైట్ స్కైస్లో ఉన్న మ్యాప్స్లో అత్యంత ఫేవరెట్ మ్యాప్ అనే చెప్పుకోవాలి. దీన్ని గ్లిమ్స్కో అని పిలుస్తూ ఉంటారు. దీంట్లో మనకి చాలా రకాల డీటెయిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. నార్మల్గా చూస్తే నార్మల్గానే కనిపిస్తుంది, కానీ వేరే రకంగా చూసినట్టయితే, అంటే వేరు వేరు రకాల లైట్ ఫ్రీక్వెన్సీలను కనుక మనం యూజ్ చేసి చూసినట్టయితే మనకి గామా రేస్ కనిపిస్తూ ఉంటాయి, ఎక్స్రేస్ కనిపిస్తూ ఉంటాయి, అండ్ అవి మాత్రమే కాకుండా ఇన్ఫ్రారెడ్ రేస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పర్టికులర్ లైట్ని యూజ్ చేసి చూసినట్టయితే మనకి రేడియో వేవ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ రేడియో వేవ్స్ని మనం జూమ్ చేస్తున్నప్పుడు మనకి అక్కడక్కడ కొన్ని వింతైన చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అంటే అవి చిన్న ఆబ్జెక్ట్స్ అంటే స్పేస్లో చాలా పెద్దగా ఉంటాయి, మన కంటికి అయితే చాలా చిన్నగా కనిపిస్తూ ఉండొచ్చు. బహుశా ఇవన్నీ కూడా ఏదైనా ఒక సూపర్నోవా కారణంగా ఏర్పడిన రెమినెంట్స్ అయి ఉండొచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు అయితే అభిప్రాయపడుతున్నారు. వీటిలో చాలా వాటి నుంచి రేడియో సిగ్నల్స్ అనేవి బయటకు రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటిని ఇంతకు ముందే అంటే సుమారుగా 2 దశాబ్దాల క్రితమే కనుగొనడం జరిగింది. వాటిని గ్యాలక్టిక్ సెంటర్ రేడియో ట్రాన్సియన్స్ అని పిలుస్తూ ఉన్నారు. అంటే షార్ట్కట్లో GCRT అని అర్థం అనమాట. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం, మీలో ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి, కానీ వాటన్నిటిలోకెల్లా ది బెస్ట్ కంపెనీ ఏంజిల్ వన్. ఈ ఏంజిల్ వన్ ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్ గా ఉండేది, దాన్ని ఇప్పుడు ఏంజిల్ వన్ గా మార్చడం జరిగింది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే దాని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది ఇప్పుడు మాత్రమే మనకు ఫ్రీగా లభిస్తోంది. రీసెంట్ గా మనం చూస్తున్నాం చాలా కంపెనీస్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనీని అయితే పెడుతూ ఉన్నాయి, కానీ ఇది మాత్రం అలా కాదు, మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ఈ ఆఫర్ ఈ మంత్ ఎండ్ వరకు మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇమీడియట్ గా ఓపెన్ చేసుకోండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో. డిస్క్రిప్షన్ లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. అయితే ఇలాంటి వాటిని స్పేస్లో ఇంతకుముందు చాలా కనుగొన్నప్పటికీ కూడా వాటిలో ఒకదానిని లేదంటే ఒక 2-3 సూపర్నోవా రెమినెంట్స్ అని స్ట్రాంగ్గా నమ్మడం మొదలుపెట్టారు. మిగతా వాటి యొక్క డీటెయిల్స్ ఏంటనేది ఎవరికి కూడా పూర్తిగా క్లారిటీ అయితే లేదు. అంటే ఎక్కడి నుంచి వచ్చాయనేది ఎవరికి కూడా ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే ఈ అన్యూజువల్ రేడియో అబ్జర్వేషన్స్ అనేవి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్న కొన్ని సిగ్నల్స్తో పాటుగా వస్తున్నాయి కదా. అయితే ఇలాంటి వాటిని ఇంతకు ముందే కనుగొనడం జరిగింది. వాటిలో కొన్నింటికైతే ఇప్పటికీ కూడా సరైన ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు. కాకపోతే ఏంటంటే రేడియో టెలిస్కోప్స్ విషయంలో చాలా అడ్వాన్స్మెంట్స్ అనేవి వచ్చాయి, కాబట్టి మనకి కొత్త కొత్త వాటి మీద కొంచెం క్లారిటీస్ అయితే వస్తున్నాయి. పర్టికులర్గా చెప్పాలంటే ఆస్ట్రేలియాలోని చిలీలో కావచ్చు, సౌత్ ఆఫ్రికాలో కావచ్చు, ఇటువంటి డిస్కవరీస్ అనేవి ఎక్కువగా చేస్తున్నారు. అండ్ వీటికి సంబంధించి కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా ఇవ్వగలుగుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇలాంటి డిస్కవరీస్ అనేవి ఈ ప్రాంతాలలో చాలా ఎక్కువగా నమోదయ్యాయి. అయితే ఈ రేడియో ఫినామినాల్లో మనకి అర్థం కాని మరొక ఫినామినా కూడా నమోదవుతూ వచ్చింది. దాన్ని ఆర్క్స్ అని పిలుస్తున్నారు, అంటే ఆడ్ రేడియో సర్కిల్స్. ఇంతకు ముందు కూడా మనకి రేడియో వేవ్స్కి సంబంధించిన మిస్టీరియస్ ఫినామినాన్ అనేది ఒకటి ఉంది. అందులో మెయిన్ది ఫాస్ట్ రేడియో బర్స్. అండ్ అప్పుడప్పుడు స్పేస్లో మనకు కొన్ని అన్యూజువల్ ఫిలమెంట్స్ అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి, అవి కూడా చాలా మిస్టీరియస్గా అనిపిస్తూ ఉంటాయి మనకి. అయితే స్పేస్లో ఇప్పటివరకు ఉన్న ఈ ఫెనోమినాన్ మాత్రమే కాకుండా ఇప్పుడు కొత్తగా మరొక మిస్టీరియస్ ఫెనోమినాన్ కూడా యాడ్ అయింది. అదేంటంటే రిపీటింగ్ రేడియో సిగ్నల్స్. యాక్చువల్గా దీనికి శాస్త్రవేత్తలు పర్టికులర్గా ఒక పేరంటూ పెట్టలేదు, కానీ ఇది మాత్రం ఒక మిస్టీరియస్ ఫెనోమినాన్ అని వాళ్ళైతే నోటీస్ చేయడం జరిగింది. అండ్ కొంతమంది ఏమంటారంటే నిజానికి ఇది అసలు సిగ్నల్ కాదు, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్న ఒక ఇన్విటేషన్ అనైతే చెబుతూ ఉంటారు. అండ్ చూడడానికైతే మాత్రం ఇది న్యాచురల్ సిగ్నల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇది ర్యాండమ్గా వస్తున్న విధానం అండ్ దీని యొక్క న్యాచురాలిటీ, వీటన్నింటినీ కూడా చూసిన తర్వాత ఖచ్చితంగా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇది స్పేస్లోని ఏదో ఒక ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది అన్న విషయం అయితే మనకు తెలుస్తుంది. అండ్ ప్రస్తుతానికి ఆబ్జెక్ట్ యొక్క అసలైన పేరు ఏంటనేది మనకు కూడా తెలియదు, కానీ శాస్త్రవేత్తలు అయితే ఒక పేరు పెట్టడం జరిగింది. అదేంటంటే ASCAP J173608. అఫ్ కోర్స్ ఇంకా చాలా నెంబర్లు అయితే పెట్టారు, కానీ అవి కూడా చెప్పుకుంటే చాలా పెద్దది అయిపోతుంది దీని పేరు. అండ్ దీనికి కూడా సరైన ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు.
కానీ మనం యాస్క్యాప్ కోసం గూగుల్లో కానీ లేదంటే వేరొక చోట కానీ సెర్చ్ చేసినట్టయితే యాస్క్యాప్ అంటే ఏంటంటే 36 వేరు వేరు టెలిస్కోపుల యొక్క కలయిక అండ్ వీటి యొక్క డయామీటర్ ఒక్కొక్కటి కూడా 12 మీటర్ల వరకు ఉంటుందని అయితే మనకు కొన్ని డీటెయిల్స్ తెలుస్తూ ఉన్నాయి. సో ఆ రకంగా చూసుకున్నట్టయితే ఇది భూమి మీద ఇప్పటి వరకు లొకేట్ అయి ఉన్న అతిపెద్ద రేడియో మిషన్స్లో ఒకటి అండ్ ఆస్ట్రేలియాలోకి వెళ్ళిన అతిపెద్ద టెలిస్కోప్ మిషన్ ఇదే అని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. బట్ ఇప్పటికీ కూడా దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే మనకు తెలియవు. కానీ ఈ సిగ్నల్ యొక్క వేరియేషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఖచ్చితంగా మన యొక్క గ్యాలక్సీ మధ్య భాగంలోని ఏదో ఒక స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ నుంచి అయితే ఈ సిగ్నల్స్ వస్తాయని మనకు అర్థమవుతోంది. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే సెంట్రల్ బ్లాక్ హోల్కి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక ఆబ్జెక్ట్ నుంచి ఈ వస్తున్నట్టుగా అయితే అనిపిస్తూ ఉంది. అండ్ ఆ ఆబ్జెక్ట్ అనేది కూడా ఆ రేడియో సిగ్నల్స్ని కొన్నిసార్లు పంపిస్తూ ఉన్నాయి, కొన్నిసార్లు ఆపేస్తూ ఉన్నాయి. అండ్ వాటికంటూ ఒక ఎగ్జాక్ట్ ప్యాటర్న్ కూడా లేదు, ఎందుకంటే ఇవి కొన్ని కొన్నిసార్లు సేమ్ ప్రాంతంలో ఎక్కువసార్లు కనబడ్డాయి. అండ్ ఆ టైంలో కొన్ని వారాల పాటు కంటిన్యూస్గా కనిపించాయి, ఆ తర్వాత కంప్లీట్గా కనుమరుగైపోయాయి, ఎన్నో రోజుల పాటు అసలు ఏమాత్రం కనిపించలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మరొక విషయం ఏంటంటే 2019 ముందు వరకు కనుక మనం చూసుకున్నట్టయితే ఇలాంటివి ఇంతకుముందు ఎప్పుడు కూడా మనకు కనిపించలేదు. కానీ వన్స్ యాస్క్యామ్ అనేది మొదలైన తర్వాత అంటే పూర్తిగా ఆపరేషనల్ స్టేట్లోకి వచ్చిన తర్వాత నుంచి మాత్రం 1.5 ఇయర్లోనే అంటే April 2019 నుంచి August 2020 మధ్యలో ఈ పర్టికులర్ సిగ్నల్ అనేది 13 వేరు వేరు సార్లు కనబడడం జరిగింది. అండ్ దాని యొక్క టైం ఇంటర్వెల్ కూడా వేరు వేరు రకాలుగా ఉంది, అంటే ఒక ఎగ్జాక్ట్ ప్యాటర్న్ అనేది లేకుండా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక పర్టికులర్ టెలిస్కోప్ దగ్గర కనిపిస్తుంది, మరొక పర్టికులర్ టెలిస్కోప్ దగ్గర కనిపించట్లేదు. అండ్ వీటిని అబ్జర్వ్ చేసిన తర్వాత కొంతమంది ఏమన్నారంటే పాక్స్ అబ్జర్వేటరీ కూడా ఆస్ట్రేలియాలోనే ఉంది కదా, అది కూడా ఎన్నో నెలలుగా సేమ్ అదే ప్రాంతంలో అబ్జర్వేషన్స్ అయితే చేస్తూ ఉంది, కానీ అది మాత్రం అసలు ఏమీ అబ్జర్వ్ చేయలేదు ఆ పర్టికులర్ ప్రాంతంలో. సో దీన్ని బట్టి మనకేమనిపించిందంటే ఆ ప్రాంతంలో మేబీ పెరిటన్స్ ఉన్నాయేమో అని అనిపిస్తోంది. అంటే పెరిటన్స్ అనేవి కూడా ఒక చోట కనిపిస్తూ ఉంటాయి, మరొక చోట కనిపించవు, ఒక చోట అందరూ ఉన్నాయంటారు, మరొక చోట అసలు ఏమీ లేవని అంటూ ఉంటారు. సో అలాగ వేరే టెలిస్కోప్స్లో కనబడి దీంట్లో కనబడకపోవడం అనేది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఈ పార్స్ టెలిస్కోప్ విషయంలో కొన్నేళ్ల క్రితం ఒక సంఘటన జరిగింది. అంటే అప్పుడు కొన్ని అన్యూజువల్ సిగ్నల్స్ని ఈ పార్స్ టెలిస్కోప్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో అప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే స్పేస్కి చెందిన ఏవైనా అన్యూజువల్ ఆబ్జెక్ట్స్ నుంచి ఇవి వస్తూ ఉండొచ్చని అయితే అభిప్రాయపడ్డారు. బట్ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే దగ్గరలోనే ఉన్న ఒక ఇంటిలోంచి మైక్రోవేవ్ ఓవెన్ నుంచి రేడియేషన్ సిగ్నల్స్ అనేవి రావడంతో వాటిని ఇది రిసీవ్ చేసుకొని స్పేస్ నుంచి వచ్చిన అన్యూజువల్ ఆబ్జెక్ట్ అన్నట్టుగా మనకి భ్రమ కలిగించింది. సో ఇప్పుడు కూడా అలాగే కొంతమంది ఫీల్ అవుతున్నారు, ఈ అబ్జర్వేషన్స్ కూడా మేబీ ఇలాంటివి ఏవైనా రాంగ్ అబ్జర్వేషన్స్ అయి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. అండ్ సౌత్ ఆఫ్రికాలోని మీర్కాట్ టెలిస్కోప్ కూడా ఇటువంటి ఒక వింతైన సిగ్నల్ అయితే డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోని టెలిస్కోప్స్ కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు కొంతమంది కన్ఫర్మేషన్కి వచ్చారు, అదేంటంటే ఇది జస్ట్ మైక్రోవేవ్ ఓవెన్ నుంచి వచ్చింది కాదు, లేదంటే ఏదైనా ఒక నార్మల్ అన్యూజువల్ రేడియో సోర్స్ నుంచి వచ్చింది అయితే కాదు, అండ్ పర్టికులర్గా భూమి మీద నుంచి వచ్చింది అయితే కాదు, ఖచ్చితంగా స్పేస్లోనిది ముఖ్యంగా సెంటర్ ఆఫ్ గ్యాలక్సీ నుంచే వచ్చిందని అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. అండ్ ఆ గ్యాలక్సీలో ఉన్న ముఖ్యమైన ఆబ్జెక్ట్ ఏదో ఆటోమేటిక్గా ఆన్ అవుతూ మళ్ళీ ఆఫ్ అవుతూ కనబడుతూ మళ్ళీ మాయమైపోతూ కొన్నేళ్ల పాటు మాయమైపోయిన తర్వాత మళ్ళీ కనబడుతూ ఆ తర్వాత అన్ని టెలిస్కోపుల్లోని కాకుండా కేవలం కొన్ని టెలిస్కోపుల్లో మాత్రమే కనబడుతూ ఆ టెలిస్కోపుల్లో కూడా ఒకసారి కనబడిన తర్వాత మళ్ళీ మరొకసారి కనబడకుండా పోతూ ఇలాగా వింతైన బిహేవియర్ని అయితే ఇవి రికార్డ్ చేస్తూ ఉన్నాయి. సో అసలు ఏం జరుగుతుందనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి. కానీ అది భూమి మీద జరుగుతుంది అయితే కాదు, భూమికి చాలా దూరంగా జరుగుతోంది. అండ్ ఇక్కడ మరింత మిస్టీరియస్గా మారిన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో మొత్తం అన్ని రకాల ఫ్రీక్వెన్సీలను ఉపయోగించి టెస్టింగ్స్ అయితే చేశారు, అబ్జర్వేషన్స్ అన్నీ కూడా చేశారు. అప్పుడు వాళ్ళకి విజిబుల్ లైట్ కావచ్చు, ఎక్స్రేస్ కావచ్చు, ఈవెన్ ఇన్ఫ్రారెడ్ రేస్ కావచ్చు, ఇవేవి కూడా కనిపించలేదు. అక్కడ మనకు కనిపించిందల్లా కేవలం రేడియో వేవ్స్ మాత్రమే, అంటే రేడియో లైట్ మాత్రమే కనిపించింది. సో దీనివల్ల సిచ్యువేషన్ అనేది మరింత కాంప్లికేటెడ్గా తయారైంది. అండ్ ఆ లైట్ అనేది కూడా ఎక్స్ట్రీమ్గా పోలరైజ్ అయింది లేదా హెవీగా ట్విస్ట్ అయింది. అండ్ ఈ ట్విస్ట్ అనేది సాధారణంగా ఎటువంటి సిచ్యువేషన్స్లో ఏర్పడుతుందంటే ఏదైనా ఒక పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న ప్రాంతం నుంచి అవి వచ్చినప్పుడు, లేదంటే ఆ పర్టికులర్ రేడియో లైట్ అనేది హెవీలీ మ్యాగ్నెటికల్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ నుంచి బయటకు రిలీజ్ అయినప్పుడు, లేదు అది కూడా కాదనుకుంటే ఏ ప్రాంతంలో అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతం నుంచి ఆ లైట్ అనేది వచ్చినప్పుడు, లేదంటే మ్యాగ్నటైజ్డ్ ఆబ్జెక్ట్ నుంచి అవి బయటకు వచ్చినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రాన్ స్టార్ కావచ్చు, లేదంటే మ్యాగ్నెటార్ కావచ్చు, ఇలాంటి వాటి నుంచి అవి బయటకు వచ్చినప్పుడే పర్టికులర్గా వాటిలో అంత లెవెల్లో ట్విస్టింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం, అది వేరే థింగ్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఎందుకని ఎక్స్రేస్ని కానీ గామా రేస్ని కానీ అసలు విజిబుల్ లైట్ని కానీ మనం చూడలేకపోతున్నాం, కేవలం రేడియో వేవ్స్ మాత్రమే ఎందుకని మనకు నోటీస్ అవుతున్నాయి.
దీనికైతే మాత్రం ఎవరి దగ్గర కూడా జవాబు అనేది లేకుండా పోతుంది. అయితే శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని అయితే చెప్తున్నారు, అదేంటంటే ఇటువంటి సిగ్నల్స్ అనేవి ఆల్రెడీ ఇంతకు ముందే చాలాసార్లు డిటెక్ట్ చేయబడడం జరిగింది. అంటే చాలా పవర్ఫుల్ ప్రాంతాల నుంచి ఈ టైప్ ఆఫ్ రేడియో సిగ్నల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ అనేది ఉన్నదనుకోండి, దాని నుంచి ఇలాంటివి బయటకు వస్తూ ఉంటాయి. అండ్ సర్టన్ టైప్స్ ఆఫ్ బైనరీస్ నుంచి కూడా ఇలాంటివి బయటకు వస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్లిప్సింగ్ బైనరీస్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది మరొక ఆబ్జెక్ట్ యొక్క మాస్ని చాలా పెద్ద మొత్తంలో లాగేసుకుంటుందో అటువంటి వాటి నుంచి కావచ్చు, లేదంటే పవర్ఫుల్ ఫ్లేరింగ్ స్టార్స్ నుంచి కావచ్చు, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. అంటే ఫ్లేరింగ్ స్టార్స్ అంటే వాటి నుంచి నార్మల్గా వచ్చే ఎనర్జీ కంటే చాలా పెద్ద మొత్తంలో ఎనర్జీ అనేది బయటకు రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ కొంతసేపటి తర్వాత ఆ ఎనర్జీ మొత్తం కూడా తగ్గిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్కి అయితే వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఈవెంట్స్ కూడా మనకి చాలా పెద్ద మొత్తంలో ఎక్స్రేస్ని అయితే రికార్డ్ చేస్తూ ఉంటాయి, అట్లీస్ట్ మనకు కనబడుతూ ఉంటాయి. అంటే విజిబుల్ లైట్ అనేది ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు చాలా పవర్ఫుల్ లైట్ కూడా ఉంటుంది. పోనీ ఇవన్నీ కాకపోయినా అట్లీస్ట్ ఇన్ఫ్రారెడ్ లైట్ అయినా ఉంటుంది. కానీ ఇవేవి కూడా మనకి ఈ రేడియో వేవ్స్ దగ్గర కనిపించలేదు, కేవలం రేడియో వేవ్స్ మాత్రమే కనిపించాయి. సో ఇది ఎట్టి పరిస్థితుల్లోని కూడా స్టార్ ఎమిషన్ అయితే కాదని అర్థమవుతోంది మనకి, లేదంటే ఏదైనా ఒక పెద్ద ఎరప్షన్ కారణంగా రిలీజ్ అయినవి కూడా కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మ్యాగ్నెటార్ లాంటిది చాలా పెద్ద మొత్తంలో బయటికి ఈ వేవ్స్ని రిలీజ్ చేస్తుంది అనుకుందాం, కానీ దాని నుంచి కూడా విజిబుల్ లైటు, ఎక్స్రేస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అంతేందుకు కొన్ని గ్యాలక్సీలు అయితే కంప్లీట్గా రేడియో వేవ్స్తో పూర్తి స్థాయిలో నిండిపోతూ ఉంటాయి. వీటిలో మనం ఎన్ని టైప్ ఆఫ్ లైట్ ఫ్రీక్వెన్సీలను ఉపయోగించి టెస్ట్ చేసినప్పటికీ కూడా మనకి వాటిలో ఏదో ఒక డీటెయిల్స్ అయితే తెలుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా దగ్గరగా ఉన్న రేడియో గ్యాలక్సీ ఏదో తెలుసా, సెంటోరస్ ఏ. దాన్ని మనం చాలా క్లియర్గా రేడియో లైట్స్ ద్వారా చూడగలం. ఒకవేళ మైక్రోవేవ్స్ ఉపయోగించి చూసినట్టయితే కొంచెం చూడగలం, ఇన్ఫ్రారెడ్ రేస్ని కనుక ఉపయోగించినట్టయితే చాలా తక్కువ చూడగలం, బట్ అట్లీస్ట్ కనబడుతుంది. అండ్ విజిబుల్ లైట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది దాంట్లో. అండ్ ఎక్స్రేస్ యూస్ చేసి చూసినా, గామా రేస్ యూస్ చేసి చూసినా మనకైతే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ పవర్ఫుల్ రేడియో ఆబ్జెక్ట్స్ అనేవి ఖచ్చితంగా వాటి నుంచి ఏదో ఒక లైట్ని అయితే బయటకు రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది ఏ న్యూట్రాన్ స్టార్ అయినా కూడా, అది పల్సార్ అయి ఉండొచ్చు, లేదంటే మ్యాగ్నెటార్ అయి ఉండొచ్చు, లేదన్నా ఏదైనా ఒక సిమిలర్ కాంపాక్ట్ స్టార్ అయి ఉండొచ్చు, లేదంటే పోస్టర్స్ అయి ఉండొచ్చు, లేదంటే న్యూట్రాన్ స్టార్స్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక లైట్ని అయితే బయటకు రిలీజ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాటి యొక్క లైట్ రిలీజింగ్కి మరియు డిసపీరెన్స్కి మధ్యలో ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. అంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటాయి, అవి ప్యాటర్న్ ఫాలో కాకుండా అయితే మాత్రం మన ముందుకు రావు. కానీ ఇప్పుడు మనకి ఏవైతే రేడియో వేవ్స్ కనిపించి మాయమవుతున్నాయో అవి చాలా ఎక్కువ టైంని తీసుకుంటున్నాయి. అంటే ఒకసారి కనిపించి మాయమైపోయిన తర్వాత మళ్ళీ తిరిగి కనిపించడానికి కొన్ని నెలల సమయాన్ని అయితే తీసుకుంటున్నాయి. కానీ ఈ న్యూట్రాన్ స్టార్స్ అలా కాదు, కొన్నిసార్లు కొన్ని గంటల్లోనే మళ్ళీ కనిపించేస్తూ ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని నిమిషాల్లోనే కనిపించేస్తూ ఉంటాయి, అంతే తప్ప వారాలు నెలలు అనే టైంని అయితే తీసుకోవు. సో దానివల్ల కూడా ఈ రేడియో వేవ్స్ని ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. కొంతమంది అవి గామా రే బర్స్ట్ కారణంగా వచ్చి ఉండొచ్చు అంటున్నారు, కొంతమంది అవి సూపర్నోవా కారణంగా వచ్చి ఉండొచ్చు అంటున్నారు. కానీ పైన ఏం జరుగుతుంది అనేది మనకైతే ప్రస్తుతానికి క్లారిటీ అనేది లేదు. కానీ ఇంతకుముందు మనం మెన్షన్ చేసుకున్న జీసీఆర్టీలకి దీనికి కొంచెం సిమిలారిటీ అయితే ఉంది. కానీ కొన్ని జీసీఆర్టీలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి, అంటే అవి సూపర్నోవా రెమినెంట్స్ అని, అలాగే స్పేస్లో జరిగిన మరికొన్ని పవర్ఫుల్ ఈవెంట్స్ కారణంగా ఏర్పడినవి అని. కానీ కొన్ని మాత్రం అసలు ఏమాత్రం జవాబు అనేది లేకుండా పోయాయి, బట్ ఆ కోవకి చెందుతూ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ రేడియో వేవ్స్ అనేవి. సో స్పేస్లో జవాబు దొరకకుండా మిస్టీరియస్గా ఉన్న రేడియో సిగ్నల్స్లో ఇది కూడా ఒకటి. ఇవి కూడా జీసీఆర్టీ లాంటివేనా, లేదంటే వాటికి మించినవా, అంటే ఏదైనా ఒక సుపీరియర్ రేడియో సిగ్నల్సా, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్న ఏదైనా ఒక సిగ్నలా, లేదంటే అందరూ చెబుతున్నట్టుగా గామారే బస్ కారణంగా ఏర్పడినవి ఉండొచ్చు, లేదంటే సూపర్నోవా రెమినెంట్స్ నుంచి క్రియేట్ చేయబడినవి ఉండొచ్చు, లేదంటే అవి కూడా కాదంటే ప్లానెట్సో లేదంటే ఆస్ట్రాయిడ్సో ఇవన్నీ కొలైడ్ అయినప్పుడు ఫామ్ అయిన రెమినెంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి స్పేస్ డెబ్రిస్ నుంచి రిలీజ్ అయిన సిగ్నల్స్ అయినా అయి ఉండొచ్చు. కానీ రీసెంట్గా కొంతమంది శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన థియరీ ఏంటంటే యాక్చువల్గా ఒక వైట్ డ్వార్ఫ్ స్టార్ అనేది ఉన్నది, దాని నుంచి చాలా పెద్ద మొత్తంలో రేడియో వేవ్స్ అనేవి బయటకు రిలీజ్ అవుతున్నాయి, ఆ రేడియో వేవ్సే ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయని అయితే చెబుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడే కాదు, ఇంతకుముందు మనకి రిలీజ్ అయిన ఎన్నో రేడియో సిగ్నల్స్ ఇటువంటి వైట్ డ్వార్ఫ్ స్టార్స్ నుంచే వచ్చి ఉండొచ్చు అంటున్నారు. అండ్ ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ని గుర్తించడం జరిగింది కూడా, దాని పేరు ఏఆర్ స్కార్ఫీ. ఈ ఏఆర్ స్కార్ఫీ నుంచి చాలా పెద్ద మొత్తంలో రేడియో వేవ్స్ అయితే బయటకు రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో అవి ఏవైనా సరే భూమి వరకు చేరుకుని ఉండొచ్చు, వాటిని మనం గుర్తించి ఉండొచ్చు అని కూడా కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ వైట్ డ్వార్ఫ్ స్టార్స్ అనేవి ఎక్కువ కాలం పాటు డిసప్పియర్ అయిపోయి మళ్ళీ తిరిగి కనిపించే క్యాపబిలిటీని కలిగి ఉండవు. సో
ASCAP మరియు మీర్కాట్ అబ్జర్వేషన్స్ కనుక మనం చూసినట్టయితే వాటిలో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ వేరు వేరు టెలిస్కోపుల్లో వేరు వేరు రకాలుగా రికార్డ్ అవుతూ ఉన్నాయి. సో వీటన్నిటిని చూస్తూ ఉంటే ఈ సిగ్నల్స్ అనేవి ఖచ్చితంగా ప్లానెట్ ఎర్త్కి ఏదో ఒక పర్పస్తోనే పంపినట్టుగా అర్థమవుతుందని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కాకపోతే అది ఏలియన్స్ అని మాత్రం ఎవరు కూడా కన్ఫామ్గా చెప్పలేకపోతున్నారు. కానీ ఏదైనప్పటికీ కూడా ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ రేడియో ఫినోమెనాన్ అనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. దీనికంటూ సరైన ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు. మేబీ రానున్న సంవత్సరాల్లో దీనికి ఏదైనా ఒక క్లారిటీ అయితే రావచ్చేమో, కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ రిపీటింగ్ రేడియో సిగ్నల్స్కి సంబంధించిన ఒక్క క్లారిటీ కూడా లేదు. సో ఇప్పటికీ కూడా ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సో లాస్ట్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసే వెళ్ళండి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్లా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు ఒక బూస్టప్లా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే స్పేస్ లవర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వాళ్ళందరికీ కూడా మన ఛానల్ని విజిట్ చేయమని చెప్పండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయని చెప్పండి. థ్యాంక్ యూ గైస్. అండ్ ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకున్నా, ఏదైనా టాపిక్ గురించి సజెస్ట్ చేయాలనుకున్నా, నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆమె క్లిక్ చేసి మీ నన్ను ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. బై బై గైస్. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం, మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి, కానీ వాటన్నింటిలోకి వెళ్ళి ది బెస్ట్ కంపెనీ ఏంజిల్ వన్. ఈ ఏంజిల్ వన్ ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్ గా ఉండేది, దాన్నే ఇప్పుడు ఏంజిల్ వన్ గా మార్చడం జరిగింది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే దాని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది ఇప్పుడు మాత్రమే మనకు ఫ్రీగా లభిస్తోంది. రీసెంట్ గా మనం చూస్తున్నాం చాలా కంపెనీస్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనీని అయితే పెడుతూ ఉన్నాయి, కానీ ఇది మాత్రం అలా కాదు, మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ఈ ఆఫర్ ఈ మంత్ ఎండ్ వరకు మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇమీడియట్ గా ఓపెన్ చేసుకోండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి.